హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఫేకరీ మేకర్స్. ఈరోజు మన టాపిక్ ఒక చిన్న బిజినెస్ ఐడియా గురించి మీతో డిస్కషన్ చేసామని వచ్చాను. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్గా నా కొత్త వీడియోలు మీ ద్వారా మీ వరకు చేరుతాయి. ఓకేనా? పదండి, నేను స్టార్ట్ చేస్తున్నాను బిజినెస్ ఐడియా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిరుద్యోగం ఎక్కువగా ఉంది యువతలో, ఈ ఉద్యోగాల వెంబడిపోకుండా వ్యాపారం అనేది కాన్సెప్ట్తో ముందుకు చిన్నగా ఒక చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసి మనము లక్షల్లో సంపాదించవచ్చు. అది ఎలానో ఈ వీడియో మనకు డీటెయిల్స్గా చూస్తాం. ఈరోజు వచ్చేసి మనము ఒక చిన్న కుటీర పరిశ్రమ మాదిరిగా మనము కోళ్ల వ్యాపారం అనేది స్టార్ట్ చేయొచ్చు. కోళ్ల వ్యాపారంలో బెస్ట్ అండ్ బెస్ట్ వచ్చేసి BV380 కోళ్ళు అనేది మనకు 36 డేస్కి 300 అనేది గుడ్లను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు పల్లెటూర్లలో, సిటీల్లో అయితే ఈ బిజినెస్కి కొంచెం గ్రిప్ ఉండదు ఫ్రెండ్స్. పల్లెటూర్లలో అయితే మనకు ఖాళీ ప్లేస్ అనేది దొరుకుతుంది. ఒక చిన్న షెడ్ అనేది మనము సెటప్ చేసుకొని దాంట్లో మనం కనుక మనం 500 చిక్స్ అనేది తీసుకుంటే ఒక పిల్ల వచ్చేసి మనకి 35 రూపాయల నుంచి 30 రూపాయల వరకు దొరుకుతుంది ఫ్రెండ్స్. అది తీసుకొచ్చి ఒక 500 నుంచి స్టార్ట్ చేసి మనం డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు హ్యాచరీ సెంటర్లో వచ్చేసి కోడిపిల్లలు అనేది BV380 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు చెన్నై, బెంగళూరు, మన చుట్టుపక్కల ఏరియాలలో దొరుకుతుంది. దాని యొక్క డీటెయిల్స్ నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో కావాలంటే కింద, దాని యొక్క డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మనకు మెసేజ్ చేయండి, దాని గురించి నేను వీడియో సెపరేట్ చేస్తాను. ఒక 500 పిల్లల నుంచి మనం స్టార్ట్ చేస్తే మనము తీసుకొచ్చి దాన్ని బ్రూడింగ్ చేయాల్సి వస్తుంది. అంటే దాని పిల్లలకి హీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ హీట్లోనే అది మనకి పిల్ల అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. అలా అనేసి ఒకటో రోజు నుంచి 22 వారాల తర్వాత మనకు కోడి పిల్ల అనేది పెద్ద అయ్యి గుడ్డు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ గుడ్డుతో మనం ఎలా బిజినెస్ చేసుకోవచ్చు మనం డీటెయిల్స్గా తెలుసుకుంటాం. పదండి, ఒక ఎగ్జాంపుల్గా మీతో ఒక విషయం షేర్ చేసుకుంటున్నా. మనం కింద 500 కోడి పెట్టెల్ని తెచ్చుకుంటే పిల్లల్ని, అవి పెద్ద అయినాక నాకు అలా 400 పెట్టెలు వచ్చేసి ఒక్కొక్క గుడ్డు రోజు చొప్పున ఒక్కొక్క గుడ్డు అనేది పెట్టుతుంది. అది వచ్చేసి 400 లెక్క ప్రకారం వేసుకున్నా కానీ ఒక గుడ్డుని 8 రూపాయలతో మనం సేల్ చేసుకోవచ్చు. మార్కెట్లో, అంగడ్లలో, హోల్సేల్లలో ఇచ్చుకోవచ్చును. అది వచ్చేసి రోజుకి ఒక గుడ్డు చొప్పున అయితే 400 × 8 రూపాయలు వేసుకున్నా 3,200 రూపాయలు మనకు రోజు అనేది డబ్బు అనేది వస్తుంది. ఒకరోజు ఇన్కమ్ వచ్చి 3,200 రూపాయలు మనం దానికి ఫుడ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఫుడ్ లెక్క మనం ఖర్చులన్నీ తీసేస్తే దాంట్లో నుంచి 3,200 నుంచి 1,200 తీసేసినాం అనుకోండి, మనకు 2,000 రూపాయలు మిగులుతుంది. ఆ 2,000 నెలకు వేసుకుంటే 2,000 × 30 మన ఇన్కమ్ వచ్చేసి మనకు 60,000 అనేది నెలకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా అని ఒక కోడిగుడ్డు బిజినెస్ మీదనే మనకి నెలకి 60,000 రూపాయలు అనేది మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. 18 నెలల వరకు కోడి గుడ్డును ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 18 నెలల వరకు చూసుకోండి, టాలీ చేసుకుని చాలా మొత్తం. ఆ తర్వాత కోడిని మనం తూకానికి అమ్మేసినా కానీ ఒక్కొక్క కోడి 150 నుంచి 200 వరకు పలుకుతుంది. అదొక సపరేట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ బిజినెస్ ఐడియా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు సలహాలు, సూచనలు ఏదైనా ఇవ్వాల్సి అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి టార్గెట్ లైక్స్ వచ్చేసి 1,000 ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ మీ సపోర్ట్ ఇప్పుడు మాకు ఇలానే ఉండాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ వీడియో కంప్లీట్లీ వాచ్డ్.